బోగోలు మండలం కొండబెట్రగుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి అమ్మవార్ల కళ్యాణం నేత్ర పర్వంగా నిర్వహించారు. వైకానస సాంప్రదాయ ప్రకారం స్వామివారికి కళ్యాణం నిర్వహించడం ఆన్వైతిగా వస్తోంది. ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు సుదూర ప్రాంతాల నుండి విచ్చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి దంపతులు స్వామి అమ్మవార్లకు సమర్పించారు. ఈ ఏడాది బ్రహ్మోత్సవాల్లో పెద్ద ఉత్సవాలకు కమ్మవారిపాలెంకు చెందిన కొండప్ప నాయుడు మనవరాలు కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. చిన్న ఉత్సవాలకు మాజీ ఎమ్మెల్యే బీదా మస్తాన్రావు దంపతులు, మాజీ ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర దంపతులు తరపున కావలి మాజీ ఏఎంసీ చైర్మన్ దేవరాళ సుబ్రహ్మణ్యం దంపతులు పాల్గొన్నారు. కళ్యాణ ఉత్సవాన్ని తిలకించేందుకు జిల్లా కలెక్టర్ కెవిన్ చక్రధర బాబు దంపతులు, ఇరిగేషన్ శాఖ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కళ్యాణోత్సవం అనంతరం నూతన రథోత్సవాన్ని ఇరిగేషన్ శాఖ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్ ప్రారంభించారు. అనంతరం ఆలకలతోపు అశ్వవాహన సేవ నిర్వహించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా భక్తులను ఆకట్టుకున్నాయి. ఆ విధంగా భగవన్ నామంతో ఈ క్షేత్రము దానం పెడతా తీసేయి.